హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్. ఇక్కడ వాచి వరప్రసాదం ఛానల్. మార్నింగ్ వచ్చేసి వాతావరణ పరిస్థితి మబ్బుతో కూడుకుని ఉన్నది. వాతావరణం కూడా చల్లగా ఉన్నది. మొత్తం మబ్బులతో కూడింది, ప్రశాంతంగా ఉంది. చెట్లు మెల్లి మెల్లిగా అవుతున్నాయి, తాటి చెట్లు. ఫ్రెండ్స్, మేమంతా రోజంతా పడుకునే ఉన్నాం. మళ్ళా ఈరోజు కూడా ఏం చేయలేదు. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది కదా. జున్ను జున్ను కూడా తెలిసి జున్నుకు జలుబు అయింది. చూసారా, పేరంతా వైట్ వైట్ అయిపోయినాయి. ఎంటికలన్నీ కూడా సాయంత్రం 4:50 అవుతుంది. భారీగా వర్షం స్టార్ట్ అయింది. మార్నింగ్ అంతా కూడా అసలు వర్షం పడుతుంది అన్నట్టు వాతావరణం లేదు, బట్ ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఘోరంగా ఏర్పడట్లేదు వర్షం. ఫ్రెండ్స్, చూసారా బిల్డింగ్ ముందు ఎంత వర్షం పడుతుందో. ఫుల్ భారీగా వర్షంది వర్షం. చిన్న స్విమ్మింగ్ పూల్ లెక్క అయిపోయింది. స్విమ్మింగ్ పూల్ వాటర్లకి ఎట్లా పోతున్నాయి చూడండి. వర్షం ఫుల్ వెలిసిన తర్వాత బయటకు వచ్చినాము. ఇక్కడ వాటర్ స్విమ్మింగ్ పూల్ లాగా పోతున్నాయి. స్విమ్మింగ్ చిన్న స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. మేఘాలన్నీ క్లౌడ్స్, కొన్ని ప్లేస్లో నల్లగా, కొన్ని ప్లేస్లో తెల్లగా. దీన్ని వాచింగ్. సో ఆకాశంలో మేఘాలు ఎంత అందంగా ఉన్నాయి సారండి. మనకు యాక్చువల్ ఫ్లైట్లో పోయినప్పుడు ఇలా అనిపిస్తాయి మనకి. జున్ను కూడా లాలా ఆడుతున్నాడు. లాలా అయిపోయి వచ్చినాయి, లాస్ట్ పొజిషన్కి వచ్చేసినాయి. ఇంకా అయిపోయినాయి, బయట లాలా అయిపోయినాయి. మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోయింది, మినీ స్విమ్మింగ్ పూల్ అంతా అయిపోయింది. వర్షం మినీ స్విమ్మింగ్ పూల్ ఆట అయిపోయింది. మేము కిందికి వస్తున్నాము జున్ను. ఇట్స్ ఎ టీ టైం. సాయంత్రం 5:10 అవుతుంది. ఏంటిది ఎక్కడ పోయింది వాళ్ళు? నానమ్మతో ఆడుకుంటాడు. గిల్ల పైన అట, గిల్ల పైన జున్ను లేదు. జున్ను కొంచెం జలుబు తగ్గింది, ఇప్పుడే ఆడుతున్నాడు సైకిల్తోని కదా జున్ను. జున్నుడు అడుకోబెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంట్లో రోజు చేస్తున్నాను. జున్ను పాట అయిపోలే మీకు. టీకో 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 జున్ను డక్కర టీకో డున్ను డక్కర టీకో డున్ను డక్కర టీకో ట కదా జున్ను. మంచిదా పాట? టీకో 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 డుండు డక్కర టీకో డుండు డక్కర టీకో డుండు డక్కర టీకోట. చూసారు కదా, ఇప్పుడు జున్ను నిద్ర వచ్చాను. జున్ను బజ్జుకున్నాడు టీకో పాటతోని. సొమ్మలిగా వెళ్తున్నాడు మెల్లిగా. సో ఇది రొటీన్గా చేసేదండి. ఏం పని లేకపోతే బయటకు పోకపోతే ఇంట్లో చేసే పనులు ఇలా ఉంటాయి. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 5:00 అవుతుంది. ఎగ్జాక్ట్ నేను వీడియో ఎడిటింగ్ కూడా చేయకుండా పడుకున్నాను. వాస్తవంగా నేను చేసిందంతా ఏం లేదు, కానీ మొత్తం ఇంట్లో ఉన్నాను, అది జరిగింది. సో మనకి ఈరోజు గోల్డ్ రేట్ అంటే సెప్టెంబర్ 13 నాడు గోల్డ్ రేట్ వచ్చేసి మనకి 48,460 రూపీస్ ఉంది. అండ్ కూరగాయలు వచ్చేసి నిన్న మిర్చి తీసుకున్నాను సెప్టెంబర్ 13 నాడు. మిర్చి వచ్చేసి బయట మనకి 20 రూపీస్ కేజీ దొరికింది. తర్వాత నేను తీసుకొచ్చి చెప్తాను. వంకాయలు వచ్చేసి 40 రూపీస్ కేజీ దొరికినాయి. తర్వాత టమాటా వచ్చేసి 15 రూపీస్ కేజీ. అండ్ ఇంకేం తీసుకున్నానంటే టమాటా అయిపోయింది, వంకాయ అయిపోయింది. సో ఎందుకంటే నేను రేట్లు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది రేట్లు బయట ఇష్టం ఉన్న రేట్లు అమ్ముతున్నారు. 10 రూపాయల కిలో టమాటాలు 60 రూపాయలు 50 రూపాయల కిలో పెట్టి అమ్ముతున్నారు కనుక. సో తక్కువ రేట్ ఇచ్చింది మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. తర్వాత గోడి చిక్కుడుకాయ, అది కూడా మాకు 30 రూపీస్ కేజీ వచ్చింది. అండ్ చిక్కుడుకాయ వచ్చేసి 40 రూపీస్ కేజీ. సో ఈ విధంగా కూరగాయలు అనేది నేను ఇవ్వడం జరిగింది అనమాట. మొన్న మునక్కాయలు వచ్చేసి 40 రూపీస్ కేజీ అనమాట. సో ఎవరైనా మీరు మార్కెట్కి వెళ్ళేది ఉంటే ఈ రేట్ల ప్రకారం ఉన్నాయి, అడిగి తీసుకోండి. సో ఇంకోటి ఏంటంటే, మనం జనరల్ చాలామంది అంటారు కదండి, రెస్టారెంట్లకు వస్తే 10 రూపాయలు ఎంతైనా ఖర్చు పెడతాము ఇక్కడ పెట్టాము అంటే దేని వర్త్ దానికే అండి. సో ఇది రోజు రెస్టారెంట్కి ఎప్పుడో ఒకసారి వెళ్తారు. సో ఎప్పుడో ఒకసారి వెళ్తారు కనుక మీరు ఎప్పుడో ఒకసారి ఇస్తారు. కానీ ఇక్కడ డైలీ తీసుకుంటాం కనుక కూరగాయలు అనేది, సో వర్త్ క్యాలిక్యులేషన్ ఇష్టం ఉన్నట్టు మనం ఎక్కువ రేట్ అనేది పెట్టలేము. అదే రైతు అనుకోండి, ఇక్కడ రైతు లాభపడతలేరు. ఒక విషయం ఏంటంటే మనం బార్గెనింగ్ చేయొద్దా చేయొద్దంటే అక్కడ రైతు కాదు అమ్మేది. రైతు అమ్మినప్పుడు మనం యథావిధిగా ఎంత అంటే మనం పెట్టవచ్చు, కానీ ఇప్పుడు రైతు కాదు. మధ్యలో కష్టపడ్డ వ్యక్తి కాకుండా మట్టిగా వచ్చి అప్పుడప్పుడు లాభం పొందే వ్యక్తి మాత్రమే, కూరగాయలు అమ్మే వ్యక్తికి మాత్రమే ఎక్కువ లాభం వస్తుంది. దానివల్ల రైతు లాభపడలేదు. సో మనం కంపల్సరీ బార్గెనింగ్ చేసేకాడ చేయాలి, చేయని కాడ చేయొద్దు. సో ఇది మై ఒపీనియన్, మీరు కూడా ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో చేయండి.
సో ఇదండి ఈ విధంగా. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద వరం ఛానల్. ఫ్రెండ్స్, నేను చూపెట్టే ప్రోడక్ట్స్ ఏమైనా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అమెజాన్ లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. సో మీరు పర్చేజ్ చేయడం వల్ల నాకు కొంచెం కమిషన్ వస్తుంది. మీరు డైరెక్ట్ కొన్న లింక్ ద్వారా కొన్న సేమ్ ప్రైస్ ఉంటుంది కదా, నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు. సో కింద లింక్ ద్వారానే పర్చేజ్ చేయండి.